సిపిఐ తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చర్చలు ఫలించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీటుని సిపిఐకి ఇవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్ సిపిఐ జాతీయ నాయకత్వం చర్చల తర్వాత ఒప్పందానికి వచ్చామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని అంగీకరించామని వచ్చామని ఆయన తెలిపారు. శాసనసభ మండలిలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. ఎన్నికలకు కాంగ్రెస్ కి మరొకవైపు సిపిఐకి సంబంధించినటువంటి పొత్తుల అంశంలో ఒక స్పష్టత వచ్చింది. కొద్దిసేపటి క్రితమే సిపిఐ కార్యాలయంలో సిపిఐ నేతలతో టిపిసిసి రాష్ట్ర నాయకత్వంతో పాటు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ చర్చలు సఫలమయ్యాయి. సిపిఐ నుంచి కొత్తగూడెం నియోజకవర్గాన్ని కేటాయిస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటూ కూడా ఈ చర్చల్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొత్తగూడెం నుంచి సిపిఐ పార్టీ పోటీ చేసేటటువంటి సమయంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి, సిపిఐ గెలుపుకి కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా నారాయణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడంతో పాటు మరొకవైపు సిపిఐకి సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సిపిఐకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పేద ప్రజల వైపు ఉండాలి, మరొకవైపు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సిపిఐ కూడా కృషి చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు మరొక పార్టీ అయినటువంటి సిపిఎం మాత్రం ఇండివిజువల్ గానే వచ్చేటట్టు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.